ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవర్ని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి ఈ సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధమూ బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు ఛానల్ యాజమాన్యం. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. సార్, మైండ్, మనీ, సైకాలజీ అండ్ అఫర్మేషన్. సో ఈ ఎపిసోడ్లో ప్రత్యేకించి నేను ఒకటి అడుగుతానండి, అంటే మనీని ఏ విధంగా డబ్బులు చేయాలి, సంపద ఏ విధంగా సృష్టించాలి? శివం, ఈ టెక్నిక్ తెలిస్తే అందరు గొప్పవాళ్ళు అయిపోయారు. పాతకాలంలో డబ్బును ఎలా దాచుకునేవాళ్ళు ఐడియా ఉందా మీకు? పోపు డబ్బాలు, గొయ్యి తీసి దాచిపెట్టేవాళ్ళు. ఈవెన్ మొన్నటి వరకు కూడా రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యేంత వరకు తెలంగాణలో కొన్ని ఇల్లు పడగొడితే గోడల్లో భూమిలో డబ్బులు వచ్చాయి. సి హౌ ఇల్లిటరేట్ పీపుల్ ఆర్. కాబట్టి డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండకూడదంట, చాలా కోపం దాన్ని. డబ్బు చరమైనది, అట్లనే పెట్ట, కాన్స్టెంట్గా ఉంచకూడదు ఒకటో చోట దాన్ని. సో ద మ్యాటర్ ఈజ్ నౌ డబుల్ ద మనీ. డబ్బును డబుల్ ఎలా చేయాలి? సింపుల్. దాని ముందర ఒక అద్దం తెచ్చి పెట్టామనుకోండి, ఏమవుద్ది? లక్ష కనిపిస్తుంది, 2 లక్షలు అవుతుంది, కనపడుతుంది. సింపుల్ కదా. బట్ దాన్ని మనం తీసుకోగలుగుతామా? లేదు. కాబట్టి ఇది జోక్ వరకు ఓకే, కానీ ప్రాక్టికల్గా మనం తీసుకునే యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అప్పుడు 2 లక్షలు అయినట్టు లెక్క, రైట్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పూజారి ఉంటాడు, కటిక పేదరికంగా ఉంటాడు అన్నట్టు. రోజు పోవడం, నదికి వెళ్ళడం, సంధ్యావందనం చేసుకోవడం, ఇంటికి రావడం ఉంటాడు. ఆయన భార్య కూడా అంత అందమైనదిగా ఉండదు. ఆ లైఫ్లో మొత్తం నెగిటివ్ అఫర్మేషన్సే ఉంటాయి ఆయనకి. నేను బాగలేను, ఇది లేదు, నా భార్య బాగలేదు, ఈ రకంగా ఉంటాయి. అప్పుడు దేవుడు ఒకరోజు అనుకుని తనకు లైఫ్ ఇద్దాం కొత్తది అని చెప్పేసి తనకు ప్రత్యక్షమైపోయి 3 టెంకాయలు ఇస్తాడు. ఈ 3 టెంకాయలు నువ్వు ఏదైనా కోరుకొని కొట్టేస్తే 1 వరం వస్తుంది. ఆ రకంగా నీకు 3 వరాలు ఇచ్చాను, నువ్వు లైఫ్లో ఇంకా ఎంజాయ్ చేయకు అని చెప్పేసి ఇస్తాడు. ఓ రైట్, చాలా బాగుంది అని చెప్తాడు. ఇల్లు దగ్గరే ఉంటుంది. కానీ పూజారికి మనం అనుకున్నాం కదా, నెగిటివ్ అఫర్మేషన్ జీవితంలో ఒక నీరసము నిస్తేజమే ఉంటాయి. కాబట్టి వరాలు వచ్చాక ఎలా ఉండాలి? ఉత్సాహంగా ఉండాలి. ఆ ఇంటి దగ్గరికి ఎందుకు కావాలి? ఒక గుర్రం కావాలని ఒక టెంకాయ కొట్టేస్తాడు, ఒక గుర్రం వచ్చేస్తుంది. గుర్రం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళంగానే భార్య ఎదురొస్తుంది. అబ్బా, భార్యను చూస్తానే అబ్బా అస్సలు అందవికారంగా ఉంటుంది. అంటే నల్లగా ఉంటుంది, ఒక అందం అనేది ఉండదు. 2 టెంకాయ కొట్టేస్తాడు, నా భార్య అందంగా కావాలి, నాకు అందమైన భార్య కావాలని. భార్య చాలా అందంగా అయిపోతుంది. అయితే వాడి కర్మగాలి అటుగా రాజు వస్తుంటాడు. అబ్బా, ఇంత అందమైన కన్ను నేను ఎక్కడా చూడలేదు, నేను పెళ్లి చేసుకుంటానే ఆమె తీసుకొని వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ వెంటనే 3వ టెంకాయ తీసుకొని కొట్టేస్తాడు. ఏమని? మళ్ళీ అందవికారంగా కావాలి ఆమె. ఎందుకు? అందవికారంగా అయితే కదా రాజు వదిలేస్తాడు. కాబట్టి మళ్ళీ ఇంకో టెంకాయ కొట్టేస్తాడు. అందవికారంగా అయితే ఆయన వదిలేసారు, రే ఇదేదో మాయాకన్య ఉన్నట్టుంది, ఇందాక బాగా కనపడిందని ఆయనే వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ తను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ రొటీన్ లైఫ్. సో ఏం అబ్జర్వ్ చేశారు మీరు దీంట్లో అని అంటే, మనకు ఆపర్చునిటీస్ అనేటివి చాలా వస్తాయి లైఫ్లో, బట్ హౌ వీ యూజ్ అనేది అక్కడ ఇంపార్టెన్స్. వాడు ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు వాడు ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు. 3 టెంకాయలు ఇంటికి తీసుకెళ్ళేసి ఫస్ట్ తనకు కావాల్సిన డబ్బు, ధనము, ఒక పొజిషను, లేదా ఒకటి ఇది 1 టెంకాయ కోసం, 2వది భార్యను అందంగా మార్చుకొని, 3వది తనకు ఆపాడుకోవడానికి కావాల్సిన సైన్యాన్ని కూడా సృష్టించుకొని ఉండొచ్చు. కాబట్టి ఎక్కడ అక్కడ ఫెయిల్ అయ్యారని అంటే, అగైన్ మైండ్, మనసులో డబ్బుకు సంబంధించిన ప్రాముఖ్యత అనేది లేదు. సంపద కావాలని ఆయనకు లేదు, కాబట్టి పోగొట్టుకున్నాడు. 3 గొప్ప వరాలు పోగొట్టుకున్నాడు. ఆ రకంగానే ఇప్పుడు డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎన్నో అవకాశాలు వస్తున్నా దాన్ని చీటికి మాటికి చిన్న చిన్న దానిలకు ఖర్చు పెట్టేస్తున్నారు. అని అంటే వాళ్ళ ఎఫోర్ట్స్, వాళ్ళ మనీ, వాళ్ళ స్వెట్టింగ్ అంతా చిన్న చిన్న దానిలకు పెట్టేస్తారు. 1 లక్ష రూపాయలు జీతం వస్తానే పోయి ఒక స్మార్ట్ టీవీ కొనేస్తారు. ఏమొస్తుంది? టీవీ చూస్తే కళ్ళు పోతాయి, కళ్ళకు సైట్ వస్తుంది, ఇంతలా అద్దాలు వస్తాయి, పిల్లలు చదువు మానేస్తారు. అదే 1 లక్ష రూపాయలు తీసుకెళ్లేసి స్టాక్స్లోనో లేకపోతే ఏదైనా ఇదిలోనో కొనేస్తే ఎలా ఉంటుంది? ప్రతి నెల 2000, 3000, లేదా మంచి స్టాక్స్ బాగా పోయాయంటే ఒక 5000 డివిడెండ్ వస్తుంది. అలాగ 1 సంవత్సరం ఆగితే 60000 వస్తుంది.
ఈ సంవత్సరం ఆగినందుకు కంపెనీ వాడు ఆఫర్ ఇస్తాడు, అదే టీవీ 60,000 మీకు కొనేస్తారు. టీవీ వచ్చింది, మరి మీ లక్ష ఎక్కడ ఉన్నాయి? వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 3,000 వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకో ఫ్రిడ్జ్ కొనవచ్చు. లక్షను కదిలియకుండా దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్తో తీసుకుంటే అది సంపద అవుతుంది. ఏంటి సంపద అని అంటే, తింటుంటే కొండలైనా కరుగుతాయి. ఇది ఇది అన్నట్టు. కానీ మనం కొండను కరిగించకూడదు ఎప్పుడు. అర్థమైంది? ఆ కొండ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అని అంటే మనము ప్రైమ్ అమౌంట్ను ఎప్పుడు కూడా కదిలించకూడదు. ఆ అమౌంట్ని అలాగే పెట్టి దానికి మనీ, యూనో, మనీ విల్ గ్రో. వండర్ఫుల్ ఏంది అని అంటే, మనీకి లైఫ్ ఉంటుందా, జీవం ఉంటుందా? పేపర్కి ఉండదు, కానీ అది పిల్లలు పుట్టిస్తుంది. మనం ఒక కోడి తెచ్చుకుంటే కోడి ఎలా గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుందో మనీ పిల్లలు పుట్టిస్తుంది. 100 రూపాయలు మీరు బ్యాంకులో పెడితే నెల తిరిగేసరికి 31st డేకి ఎంత ఉంటుంది? 101. 1 రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తే, 2 రూపీస్ ఇస్తే 102 అవుతుంది. 2వ నెలకు 102కి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవుతుంది. దాన్ని చక్రవడ్డీ అంటారు. దాన్ని క్యాల్కులేట్ చేస్తే మైండ్ బరెస్ట్ అయిపోతుంది. దాని మీద సపరేట్ వీడియో చేద్దాం. కాబట్టి ఈ రకంగా సంపదను సృష్టించడానికి కావాల్సింది మైండ్ సెట్. కాబట్టి ఇందాక అన్నట్టు అదే వరాలు మీకు ఇస్తే మీరు ఎలా ఉపయోగించుకుంటారో చూడండి. కాబట్టి మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది సంపదను ఎలా చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకతనికి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, దాని మీద 2 లక్షలు రెంట్స్ వస్తుంటాయి. అతను ఇప్పుడు సంపదను సృష్టించుకోవాలి, మీరు అన్నట్లు డబుల్ చేసుకోవాలి. డబ్బులు ఎలా? ఇప్పుడు ఏం చేయాలని అంటే, అతను ఆ అపార్ట్మెంట్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఒక 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకుంటాడు. తర్వాత అక్కడ తన దగ్గర ఉన్న ఫండింగ్ ఏదైనా ఉంటే అంతా కలెక్ట్ చేసుకొని ఒక 60 లేదా 70 లక్షలు రెడీ చేసుకుంటాడు. మంచిగా ఎక్కడైతే కమర్షియల్ సైట్ కోసం వెతుకుతాడు అని అంటే, కమర్షియల్ సైట్ అంటే ఏంటి? రెసిడెన్షియల్ అని అంటే ఇంటికి 10,000 వచ్చేది. అదే కమర్షియల్ అంటే అదే సైట్కు 1,00,000 రూపాయలు రెంట్ వస్తాయి. అలా కమర్షియల్ సైట్ ఎక్కడ ఉంటుందో ఒక 1,000 చదరపు గజాలు వెతుకుతాడు. ఒక 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టడానికని ప్లాన్ చేసుకుంటాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో ముందు సైట్ కొంటాడు. సైట్ కొంటానే మరి కట్టడానికి డబ్బులు కావాలి కదా, దానికి లోన్కి వెళ్తాడు. ఒక లోను 1 కోటి రూపాయలు 2 కోట్లు లోన్ తీసుకుంటాడు. ఎంత ఖర్చు అవుతుందో అంత. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయంగానే ఒక్కొక్క ఫ్లోర్కు 3 లేదా 4 వేసుకుంటూ పోయినా ఒక 30 షాప్స్ వచ్చాయనుకుందాం. 30 షాప్స్ కమర్షియల్ కాబట్టి ఒక్కొక్క దానికి 3 లాక్స్ డిపాజిటే వస్తాయి మీకు. 30 × 3 ఎంత అయింది? 90 లాక్స్ అయింది. అక్కడ తెచ్చిన లోన్ ఎంత? 70 లాక్స్ ఉంది. ఆ 70 లాక్స్ అది లోన్ క్లియర్ చేసేస్తాడు. పాత లోన్ క్లియర్ అయిపోయింటుంది. ఇప్పుడు ఓన్లీ దీని మీద తీసిన లోన్ ఒక్కటే, కన్స్ట్రక్షన్కి ఒక్కటే లోన్ ఉంటుంది. దానికి ఈఎంఐ కట్టాలి కదా. ఈ 30 లాక్స్కు 30 రూమ్స్కు మీకు 3 లాక్స్తో 90 లాక్స్ మీకు ఓన్లీ డిపాజిట్స్ వచ్చింటాయి. మరి నెల నెల రెంట్స్ వస్తాయి కదా. ఒక షాప్కు కనీసం 50,000 40,000 అట్లా రెంట్ వేసుకున్నా వచ్చేదంతా దాన్ని ఆ బిల్డింగ్ యొక్క ఈఎంఐకి కన్వర్ట్ చేస్తాడు. చేతి నుంచి ఒక్క పైసా పెట్టకుండా అక్కడ ఒక 5 క్రోర్స్ ప్రాపర్టీకి యజమాని అయిపోతాడు. సి, అదే ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా, గంటకు బిస్కెట్ తినుకుంటా, టీ తాగకుండా కూర్చుంటే ఎనీథింగ్ హ్యాపెన్స్? నథింగ్. కాబట్టి ఇక్కడ డబ్బును డబల్ చేయాలని అంటే దానికి ధైర్యం ఉండాలి. ధైర్య సాహస లక్ష్మి. లక్ష్మి ఎవరి దగ్గరికి వెళ్తుంది? డేరింగ్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. సాహసం సేరా డింబక, ఏమొస్తుంది? యువరాణి వస్తుంది అంటాడు మైల్ పకీరు. సాహసం చేస్తే నీకు యువరాణి దక్కుతుంది, రాజ్యం దక్కుతుంది అంటాడు. కాబట్టి సాహసం చేస్తేనే వస్తుంది. రిస్క్ తీసుకోవాలి, కానీ ఆ రిస్క్ మనం భరించేంతగా ఉండాలి. నేనేం చెప్పాను, 50 లక్షలు తీసుకొని దగ్గరున్న 20 లక్షలు వేసి 1 కోటి సైట్ కొనమన్నాను, కానీ 10 కోట్లది కొన్ని నష్టపోమని చెప్పలేదు. మీరు గమనించలేదు. లేకపోతే ఆ 10 కోట్లు తీసుకుంటే ఎవరు సంపద సృష్టిస్తారు? బ్యాంక్ కూడా సృష్టిస్తాడు. వడ్డీ మీద వడ్డీ వేసి వేసి మీరు కష్టపడుతుంటారు, మీ చెమటతో వాడు అక్కడ బ్యాంకులో కోట్లు సృష్టిస్తాడు. తప్పు. బ్యాంకు వాడిని మనం వాడుకోవాలి అని అంటే, మన డబ్బుకు వాడు వృద్ధి చేయడానికి ఉపయోగించాలి తప్ప మనం వాడి డబ్బు వృద్ధి చేయడానికి ఉపయోగించకూడదు. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఎంత చెట్టుకు అంత గాలి అనే సామెత మాదిరి, మనకి ఎంత లిమిట్ ఉంది, మనం ఎంత చేయగలుగుతాం అనేది మాత్రం చేసి, ఓవరాల్గా ఎంత ఫైన్ గేమ్ అంటే చేతిలోంచి 1 రూపాయి పెట్టకుండా 5 క్రోర్స్ ప్రాపర్టీ మనం క్రియేట్ చేసుకున్నాం. ప్లస్ అది ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటుంది కమర్షియల్. కాబట్టి రెంట్స్ ఇవాళ 30 ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ పెరుగుతాయా? డిపాజిట్స్ పెరుగుతాయా? అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ఆ టెన్యూర్ ఎంత ఉంటుంది ఆ బిల్డింగ్, మనం తీసుకున్న లోన్ ఒక 5 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్. 15 ఇయర్స్ తర్వాత నా ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది, ఆ లోను క్లియర్ అయిపోతుంది, మీకు ఏమి చేయకుండా ప్రాపర్టీ రెడీ అయిపోతుంది. ఆ రకంగా డబ్బును డబుల్ చేయాలని అంటే
వైజ్గా థింక్ చేయాలి, తెలివిగా ఉండాలి, ఆ తెలివిలో ధైర్యం ఉండాలి. కానీ అది మన చేతులు కాలేంత పెద్ద పెట్టుబడి పెట్టకూడదు. మనం ఎంతనో తెలుసుకొని కావాలంటే దాని నుంచి అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్లో ఒక సూత్రం ఉంది. మీ దగ్గర 5 గుడ్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క గుడ్డు పెట్టమంటాడు, 5 ఒకటే దాంట్లో పెట్టద్దు అంటాడు. ఎందుకో తెలుసా? పోతే 5 పోతాయి. అదే 5 పెట్టామనుకోండి, జనరల్గా 1-2 మురిగిపోతాయి గుడ్లు, 3 పిల్లలు వస్తాయి మనకు. సో ఇది సూత్రం అన్నట్టు. కాబట్టి మనం ఏది చేసినా మనము తెలివితో చేయాలి. కాబట్టి ఇది మీరు చెప్పిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అఫర్మేషన్ ఏమైనా చెప్తారా? డెఫినెట్గా అఫర్మేషన్ లేకుండా లైఫే ఉండదు. ఎందుకనంటే మనిషి జీవించేది అఫర్మేషన్ మీద. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అన్నాడు కవి. ఎంత లాజిక్ ఉంది చూడండి. మనిషి చనిపోయిన వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? మూసుకునే ఉంటాయి. బ్రతికినవాడు తెరుచుకొని ఉంటాడు. కాబట్టి ఒక మనిషి బ్రతికేడా లేదా అనేది ఎలా చూస్తాం? కళ్ళు తెరుస్తున్నా లేదా అని చూస్తాం. రెప్పపాటే కదా జీవితం. కాబట్టి ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా మన దగ్గర రెడీగా ఉండాలి. కాబట్టి మనము రేపటి గురించి ఈరోజే ఆలోచించాలి. అంటే అది కూడా పాజిటివ్గా ఆలోచించాలి. రేపు ఎటువంటి విపత్తు వచ్చినా దానికి మనం రెడీగా ఉన్నందుకు ఈరోజు ధైర్యంగా ఉండాలి అనేదే ఈరోజు అఫర్మేషన్ అని. అంటే రేపు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్. మనము బెండ్గాము, దానికి వంగిపోము, లొంగిపోము, మనము నిలబడతాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐటీ జాబ్ చేస్తున్నారు, రెడ్ కార్డు ఇచ్చాడు, పింక్ కార్డు రెడ్ కార్డు వాళ్ళకి ఇస్తారు, అంటే జాబ్ లూస్ట్ అన్నట్టు. దానికి కూడా రెడీగా ఉండాలి. అంటే మీ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. అంతకుముందు మీకు 100,000 రూపాయలు వస్తున్నాయి, కార్కి ఈఎంఐకి 20,000, ఇంటి ఈఎంఐకి 20,000, తర్వాత టీవీ ఈఎంఐకి, అన్నిటికీ వెళ్ళేసి ఏమి లేకుండా చూస్తే మీరు ఏమి మిగలదు. అనవసరమైనవి మనం కొంటే అవసరం ఉన్నప్పుడు అవసరమైనవి కూడా అమ్ముకోవాలని చెప్పే సూత్రం. అనవసరమైనది మనం ఇప్పుడు కొంటే టైం వస్తే అవసరం ఉన్నవి కూడా అమ్ముకోవాలంట. మనకు అవసరం ఉన్నవి ఏంది? ఇళ్ళు, వెహికల్ మస్ట్ కదా, అవి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా ఉండకూడదు అని అంటే ప్రతి 100,000 రూపాయల్లో కనీసం 20% ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టాలి. అలా మీరు ఒక 10 లాక్స్ పెట్టుంటే ఒక 1-2 మంత్స్ ఇంట్లో కూర్చొని ఆలోచించుకొని ఏదైనా కొత్త జాబ్ చేయొచ్చు, మీరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇటువంటి క్లాసెస్ అటెండ్ చేసి కొత్త ఐడియా రావచ్చు. మీలాంటి వాళ్ళు 4 గరిసిన తర్వాత ఏదైనా కొత్త స్టార్టప్ రెడీ చేసి సక్సెస్ కావచ్చు. కాబట్టి ఎటువంటిది రేపు, హౌఎవర్ ఇట్ మే బి టుమారో, ఐ విల్ బి రెడీ అనేది ఈరోజు అఫర్మేషన్. కాబట్టి మనం ఏదైనా మనం దాటి అన్నిటికీ తట్టుకోవడానికి రెడీగా ఉంటాము. కాబట్టి మార్కెట్ పడిపోయినా లేచినా మీరు మాత్రం నిలబడి ఉండాలి. చాలామంది మార్కెట్ పడిపోతే పడిపోతారు, మార్కెట్ లేస్తే లేస్తూ ఉంటారు. అది కాదు లైఫ్ అంటే. మనం ఎప్పుడూ మన వెన్నెముక నిటారుగానే ఉండాలంటే మనం ధైర్యంగానే ఉండాలి. బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయడానికి వీలు లేనట్లు మన పొజిషన్ ఉండాలి. వాట్ ఎవర్ ద వరల్డ్ మే బి డౌన్, మొత్తం ప్రపంచం మునిగిపోయినా నేను మాత్రం నిలబడతాను అనే కాన్ఫిడెన్సు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఉత్తి కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు. బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మనీ అన్నట్టు. ఈరోజు మీకు ఇంకొక కొత్త లాజిక్ చెప్పబోతున్నాను. లెట్ సీ ఇట్. ఇప్పుడు నాగరాజు గారికి ఒక పేపర్ ఇస్తున్నాను, దీన్ని 2 చేయమంటున్నాను. రైట్, 1 ఇప్పుడు 2 అయింది, 2-4 చేయండి, 4-8 చేయండి. కాబట్టి ఇలా చిన్న చిన్న ప్రతిసారి ఆ పేపర్ అనేది డబుల్ అవుతుంది. ఇంతకుముందు ఒక సినిమా వచ్చేది, ఆ సినిమాలో ఆ ఓనర్ దగ్గర పని చేయడం చాలా కష్టం అని చెప్తే బ్రహ్మానందరం నేను చేస్తానని చెప్పేసి వెళ్తాడు. ఆ ఓనర్ ఏం చేస్తాడంటే పొద్దున్న లేవగానే పేపర్ తీసుకురా అంటాడు, న్యూస్ పేపర్, దాన్ని చించు అంటాడు. అది చించి ఇంత ముక్కలు చేశాక నేను బయటకు వెళ్ళి వస్తా ఆఫీస్కి, నేను వచ్చేసరికి మళ్ళీ ఎలా ఉందో అలా అతికిచ్చు నేను చదువుతా అంటాడు. కాబట్టి ఆ జోక్ అయితే కాదు ఇది. ఇందులో డిడెక్టివ్ లాజిక్ ఉంది. కాబట్టి ఒక పేపర్ను ఎన్ని ముక్కలు చేయగలిగారు? ఇప్పుడు 8 ఇంకా చించితే 16:32 అలా అవుతుంది. దీన్ని డిడెక్టివ్ లాజిక్ అంటారు. డిడెక్టివ్ లాజిక్ అని అంటే ఈ లాజిక్ అనేది ఏంటంటే ద సైన్స్ ఆఫ్ థింకింగ్, మన ఆలోచనలు అన్నట్టు. కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ డన్ ఇన్ ద ఫిజిక్స్. ఫిజిక్స్లో ఏం చేస్తారు? ఒక ఐరన్ ఉందనుకో, ఐరన్ అని అంటే ఫెర్రిక్ సల్ఫేట్ ఆర్ ఫెర్రస్ సల్ఫేట్ అని ఒకటి ఉంటే దాన్ని విడదగొట్టుకుంటూ పోతారు. సాల్ట్ ఉంది, స్టేబుల్ సాల్ట్, ఇట్ కాల్డ్ ఎ సోడియం క్లోరైడ్, NaCl2. అది సోడియంను క్లోరైడ్ను విడదీస్తారు, మళ్ళీ క్లోరిన్ 2 ఒక మాలిక్యూల్ విడదీస్తారు. అలా కణము, పరమాణువు, అణువు, ఎలక్ట్రాన్, మైక్రాన్ పోతుంది. అది డిడక్టివ్ లాజిక్ అన్నట్టు. ఇప్పుడు నేను అడిక్టివ్ లాజిక్ గురించి చెప్పబోతున్నాను.
ఇప్పుడు మీకు ఒక పేపర్ ఇచ్చాను, దాన్ని రెండుగా చేయండి. ఆ పేపర్ను డబల్ చేయాలి. లేదు సార్, చించటం తప్ప ఇంకా డబుల్ చేయలేము. కాబట్టి మనుషులందరూ ఖర్చు పెట్టగలుగుతారు, కానీ ఇచ్చి డబల్ చేయమంటే అంత ఈజీ కాదు. బట్ ఇట్ కెన్ హ్యాపెన్. అదే మీకు ఒక పేపర్ ఇచ్చి డబుల్ చేయమంటే చేయలేకపోయారు. అదే మీకు ఇప్పుడు బండిల్ ఆఫ్ పేపర్స్ ఇస్తాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు. సో అది బండిల్ ఆఫ్ పేపర్స్ అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అవకాశాలు అటువంటివి అనేక ఉంటాయి. ఒకటేంటి, ఎన్ని పేపర్లు ఏమన్నా మీరు చేయొచ్చు. కాబట్టి ఒకటిని రెండు చేయాలని అంటే కష్టం. అటువంటి దానికి ఆపర్చునిటీస్ కావాలి. అదే ఒకటిని పదిసార్లు చించి చిన్న ముక్కలు చేయమనంటే అది ఏమీ అవసరం లేదు, ఎవరైనా చేయగలుగుతారు. ఎప్పటికీ మీరు లైఫ్లో యూ హ్యావ్ టు ఫాలో అడిక్టివ్ లాజిక్. లాజిక్ ఎప్పుడు డిడక్షన్కి వెళ్ళకూడదు. ఉన్నది మా నాన్న 10 కోట్లు ఉండిందండి మా నాన్న ఆస్తి గొప్పగా చెప్పుకుంటారు, మరి నీదెంత ఉంది తలకిందికి అనుకుంటాడు, ఎందుకంటే 10 లక్షలు ఉండదు. అదే అంబానీని అడగండి, అంబానీ ఆస్తి ఎంత ఉండింది, మహా అంటే తిప్పి కొడితే 10 లక్షలు ఉండేది కాదు. మరి ముఖేష్ అంబానీ ఎంత చేసి పెట్టాడు దాన్ని? హీ హాజ్ మేడ్ 1 లక్ష క్రోర్స్, 100 కోట్లు పైగా ఉంది ముఖేష్ అంబానీ సంపద. ప్లస్ ఇప్పుడు కొన్ని కోట్ల మందికి జీవనోపాధి కలుగజేస్తున్నారు. కాబట్టి అలాపే చెప్పుకోవాలి. అంతేగాని పెద్దలది తాతలది వాళ్ళు చెప్పుకోవడానికి వాట్ యూ హ్యావ్ డిడ్, మీరు ఏం సాధించారనేది చాలా ముఖ్యం. కాబట్టి అది కూడా ఇంపాసిబుల్ను పాసిబుల్ చేశారు. బిఫోర్ జియో నేను 1 GB 250 రూపీస్ కొన్నాను. 1 GB బిఎస్ఎన్ఎల్ని నేను వాడుకోవాలంటే 250 రూపాయలు. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే అతిపోద్ది, అంటే రోజుకు 250 రూపాయలు పెట్టాలి, అంటే నెలకు 9000. అటువంటిది ఇప్పుడు జియో 250 రూపీస్ పెడితే పర్ డే 2 GB × 30 డేస్ 60 GB ఇస్తున్నాడు. అయిపోయింది. ఈ దెబ్బతో 4 కంపెనీలు ఎత్తిపోయాయి. వడాఫోన్ అంట, ఇంకా ఏవేవో వచ్చాయి, హచ్ అంట, అన్ని హచ్ బుచ్చి అన్నీ వెళ్ళిపోయి ఒక్కటే మిగిలింది. కాబట్టి అక్కడ కూడా ఇదే లాజిక్ ఫాలో చేశాడు ముఖేష్ అంబానీ. ఏం చేశాడు? ఫస్ట్ మార్కెట్లో నిలబడాలి అని అంటే ముందు నీకో పేరు ఉండాలి, అమ్మా నాన్నది కాదు, నీ సొంత పేరు నిలబెట్టుకోవాలి. ఏం చేశాడు? ముందు అందరికీ రుచి చూపించాడు. ఏం రుచి చూపించాడు? నెట్, ఇంటర్నెట్ అనేది. ఆ పేరు ఎవరు పెట్టారో కానీ భలేగా పెట్టారు. ఒక్కసారి మనం ఎంటర్ అయితే ఇంక వెళ్ళడమే తప్ప ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. 1 కొడితే 10 ఓపెన్ అవుతాయి, 10 కొడితే ఇంకో 100 ఓపెన్ అవుతాయి. అలా వెళ్ళడమే వెళ్ళడమే, ఎంత కావాలంటే అంత అబండెంట్ నాలెడ్జ్ అది. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఏముల అమెరికా వాడు చేసినా కూడా మనకు తెలిసిపోతుంది. అటువంటి నాలెడ్జ్ చేతికి చూపించి రుచి చూపించాడు. 1 ఇయర్ ఫ్రీగా ఇచ్చాడు. దానికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా ఆయన? 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 10,000 క్రోర్స్ ఖర్చు పెట్టాడు. ఎంత గుండె ధైర్యం ఉండాలి? మీరు ఇవ్వగలుగుతారా పోనీ ఒక 10 లక్షలు ఫ్రీగా ఇవ్వండి చూద్దాం, మీ బిజినెస్ అంత నమ్మకం ఉంటుందా మీకు? 1 లక్షకు కూడా పెట్టలేరు. మరి 10,000 కోట్లు ఎలా పెట్టగలిగాడు? దట్ ఈస్ రీసెర్చ్ వైజ్. వాళ్ళ కూతురు కొడుకు చేసిన గొప్ప ప్రయోగం అన్నట్టుది. వాళ్ళు అమెరికాలో చదువుకున్నారు, అక్కడ 7G నడుస్తుంది, 7th జనరేషన్. మనదంతా ఇప్పుడు వస్తున్నాం 5G, మొన్నటి వరకు 3G 4G. ఆ స్పీడ్ మనం టెస్ట్ చూపిస్తే మన బిజినెస్ సక్సెస్ అవుతుందని వాళ్ళు ఐడియా ఇచ్చారు. బాగుంది. కానీ పెద్ద పెద్ద దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, హచ్, విచ్, ఐడియా దండిగా ఉన్నాయి. మరి వాళ్ళల్లో ఎలా? అప్పుడు అసలైన మార్వాడి మైండ్ ఉపయోగించాడు ముఖేష్ అంబానీ. ఏంటంటే ఫ్రీ బిజాదో అని, అంటే ఫ్రీగా ఇవ్వండి ముందని. ఇప్పుడు వాళ్ళ సర్క్యులేషన్ వచ్చేసి టోటల్గా ఉండే పాపులేషన్లో 30 క్రోర్స్ పైగా కనెక్షన్స్ ఉన్నాయి. 30 కోట్లు మన పాపులేషనే 130 కోట్లు. 30 కోట్ల కనెక్షన్లు ఇంటూ మళ్ళీ ఆయన ఇప్పుడు 250 రూపాయలు పర్ డే. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఆ టెలికాం యొక్క రంగాన్నే క్యాప్చర్ చేయగలిగాడు. వేరే వాళ్ళన్నీ, కొందరైతే 2 ముగ్గురు కలిసారు ఈయన కాంపిటీషన్ తట్టుకోలేక, కొందరైతే దేశం వదిలే వెళ్ళిపోయారు. అందులో వడాఫోన్ వచ్చి ఇలాంటివి అన్నాడు. కాబట్టి బిజినెస్ అంటే అలా ఉండాలి అని ప్రపంచానికి రుజువు చూపించాడు ఇది. కాబట్టి మీరు ధైర్య సాహసే లక్ష్మి, ఏది చేసినా డేర్ చేయండి. అది సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీద ప్లస్ ప్రాక్టికల్ మీద చేయండి, గాల్లో ఉండకూడదు ఏది చేసినా కూడా. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో పర్టికులర్గా ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు ఏంటి? కింద కనపడే నంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టైం అండ్ ఇది డేటు చెప్తారు. దేని మీద ఉండే అవకాశం ఉందంటారు ఆన్లైన్ క్లాసెస్? ఒక సబ్జెక్టు నాకు నచ్చిన సబ్జెక్టు నేను చెప్పడం అనేది జనరల్గా అందరూ జరిగేది, కానీ మీకు నచ్చిన సబ్జెక్టు చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. యాక్చువల్గా ఈ మైండ్ మనీ సైకాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కింద కామెంట్ రూపంలో, సార్ మాకు ఈ సబ్జెక్ట్ కావాలి, ఈ సబ్జెక్ట్ మీద మాకు థరోగా కావాలి, అది మెంటరింగా, అది మేనేజ్మెంటా, లేకపోతే ఫండింగా, లేకపోతే ఇన్వెస్ట్మెంటా, ఏదైతే స్టార్టప్
అనేది మీరు సెలెక్ట్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ మీద మీకు ట్రైన్ ఇవ్వడంలోనే గొప్పతనం ఉంది తప్ప నాకు నచ్చిన సబ్జెక్ట్లో నేను ట్రైనింగ్ ఇవ్వడం అనేది గొప్పతనం కాదు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ. చూశారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక సో మనీ అఫర్మేషన్కి సంబంధించింది కానీ, మనీ మెడిటేషన్కి సంబంధించింది కానీ, లేదంటే ప్రత్యేకించి చాలామందికి కార్పొరేట్ మెంటర్ కావాలన్నా, లేదంటే మనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ ఏది కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఏదున్నా సరే సో మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో కింద ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ అభిప్రాయం ఏదున్నా సరే. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి, ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి ఈ సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ, వ్యక్తిగత లావాదేవీలకు గానీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధమూ, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు ఛానల్ యాజమాన్యం.